హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడు మీకు ఒక ఫిన్లాండ్ కల్చర్ ఒకటి చూపిస్తున్నాను. అదేంటంటే సౌనా. సౌనా ఎలా ఎలా చేస్తారు, అసలు ఎందుకు సౌనా యూస్ చేస్తారు అనేది చూపిస్తాను. సో ఇటు కంట్రీ సైడ్ అత్తమ్మోళ్ళ ఇంటికి వచ్చాము ఈ వీక్. సో అత్తమ్మోళ్ళ ఇంట్లో ఎలాంటి సౌనా ఉంది అవన్నీ చూపిస్తాను మీకు నేను. సో చూసేయండి. పూర్వం రోజుల్లో అయితే హాస్పిటల్స్ అవన్నీ అవైలబుల్గా లేనప్పుడు ఈ సౌనాలోనే డెలివరీ చేసేవాళ్ళు అంట ప్రెగ్నెంట్ లేడీస్కి. సో అందువల్ల సౌనాకి అయితే చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. అది నుండి ఈ పుల్లంతా కూడా ఇలాగే వాడతారు సౌనా హీట్ చేసుకోవడానికి. ఇంకా వింటర్ టైంలో అయితే చెప్పక్కర్లేదు, 8-9 మంత్స్ బాగా స్నో పడిపోతూ -30-40 డిగ్రీలు ఉంటుంది కాబట్టి మనకి హీట్ ఎలా ఉంటుందో ఇక్కడ చలి అలా ఉంటుంది. సో ఆ చలికి ఒక్కొక్కరైతే రోజు కూడా ఈ హీటింగ్ సిస్టంలో కూర్చుని చెమట అసలు పట్టదు కదండి. ఆ కొంచెం బాడీ హీటింగ్ రావడం కోసం ప్లస్ చెమట పట్టడం కోసం ఈ సౌనాకి వెళ్ళి కూర్చుని ఇట్లా కొంచెం సేపు ఒక అరగంట గంట కూడా కూర్చుంటారు కొంతమంది అయితే మంచిగా హీటింగ్ సిస్టమ్ ఉంటే. ఇప్పుడైతే సౌనా ప్లేస్కి వెళ్ళిపోదాము. సౌనా ప్లేస్ మా అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గర 1/2 కిలోమీటర్ ఉండింది. సో వచ్చేసాము ఇక్కడికి, ఎలా ఉందో చూద్దాం. యోనిక్ అయితే బాగా మిస్ అవుతున్నాడు. మా ఓలులో ఉన్నప్పుడు అక్కడ ఒక్క వారానికి ఒక్కసారే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రతిసారి ఎంజాయ్ చేస్తాడు. వెల్కమ్ టు మై ఛానల్. ఫిన్లాండ్ లో సౌనా కల్చర్ చూద్దాం. మీకు ఇప్పుడు లోపల ఎలా ఉంది అంతా చూపిస్తాను. పైప్ అయితే మాత్రం అక్కడ నుంచి ఇక్కడికి ఉండింది. మొత్తం వాటర్ అంతా కూడా అక్కడ నుంచి వస్తుంది. 1.5 కిలోమీటర్ దూరం ఉంది ఈ పైపు. ఎక్కడ పడితే అక్కడేనండి ఈ కట్టెలన్నీ ఇలా పేర్ చేసుకుని ఉంచుకుంటారు దగ్గర దగ్గరగా. సో ఇది సౌనాలో కూడా ఈ ఇక్కడ వరకు పేర్ చేసుకుని ఉంచారు. వీటిల్లో ఇంకా తీసుకుని పొల కాల్చడమే అన్నమాట. ఈ రూమ్ అంతా కూడా బాగా హీటింగ్ ఉంటుంది. బాగా ఒక 100 డిగ్రీస్ 140 డిగ్రీస్ దాకా కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు మెయిన్గా అయితే 100 డిగ్రీస్ వరకు అయితే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మాత్రం ఈసారి మాత్రం 70 డిగ్రీస్ నుంచి 80 డిగ్రీస్ ఉంది. సో అది కూడా చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటనేది చూసేద్దాం రండి. సౌనా వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. స్నానం చేసి వచ్చిన తర్వాత దీనిలో కొంచెంసేపు కూర్చుని వచ్చిన తర్వాత తలస్నానం చేసి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తర్వాత చేసి బాడీ పెయిన్స్ ఒకటి పోతుంది. చాలా కాపు కాసుకుంటాం కదండి మనము, అంటారు కదా బాడీస్ పెయిన్ ఉన్నప్పుడు అట్లాగ వేడి నీళ్ళతో స్నానం చేస్తే పోతుంది అని అంటారే, సేమ్ అదే అన్నమాట. సో మా హస్బెండ్ ఇప్పుడు వెలిగిస్తున్నారు, చూద్దాం రండి. పుల్ల సౌండ్ చూసారా అండి? సౌండ్ని బట్టి చెప్పొచ్చు ఎంత బాగా ఆరినాయి అనేది, ఎంత గట్టిగా డ్రై అయినాయో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సౌండ్. కదండి ఇది, దీన్ని ఏమంటారు తోలు, ఆ తోలుతోటి వెలిగిస్తారు. ఇక్కడ చాలా ఈజీగా అంటే ఈజీగా కాలిపోతాయి ఈ పొలాలు కూడా. ఎక్కువసేపు కూడా ఉండకూడదండి. ఎక్కువసేపు ఉన్నా సరే దీనిలో మనుషులు చచ్చిపోతారు అన్నమాట. ఎందుకంటే అంత హీటింగ్లో బాడీ ఇంకా డ్రై అయిపోయి దానిలో స్వెట్టింగ్ అంతా పోయి బాగా చచ్చిపోతారు కూడా. సో చాలా తక్కువసేపు ఉంటారు. ప్లస్ జాగ్రత్తగా ఉండాలి, మరీ ఎక్కువ హీటింగ్ ఉన్నా సరే ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళకూడదు కూడా. అది కూడా చూసుకోవాలి. అది చాలా రేర్గా జరుగుతుందండి. 70-80 డిగ్రీల నుంచి 80 డిగ్రీల దాకా ఉంటుందండి ఇది. కొంచెం ఇదైనాక ఇది చాలా ఫాస్ట్గా కూడా హీట్ ఎక్కువ అయిపోద్ది. ఓన్లీ 1/2 అవర్ కూడా ఉండదు అన్నమాట. సో నీళ్లు కూడా అంతే ఫాస్ట్గా కాగుతాయి. ఇటువైపు ఏమో నీళ్ళు అండి, తర్వాత అటువైపు ఏమో రాళ్ళు బాగా హీట్ అవుతాయి అన్నమాట. సో ఆ రాళ్ళు కానీ లేకపోతే అంత హీట్ రాదు రూమ్లో. సో అందువల్ల రాళ్ళు ఎక్కువ వేస్తారు. తర్వాత చిమ్నీ తెలుసు కదా, చిమ్నీ అంటే పైకి పొగ్గొట్టంలాగా ఉంటుంది కదండి, అది ఆ పొగ్గొట్టం పైనుంచి వెళ్ళేది ఆ చిమ్నీ అన్నమాట. ఇక్కడ ఈ టబ్బుల్లో నీళ్ళన్నీ అరేంజ్ చేసుకున్నారు కదా. కొంతమంది ఏంటంటే కోల్డ్ వాటర్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ వచ్చే పైప్స్ మాత్రమే బిగించుకుంటారు అపార్ట్మెంట్స్ అట్లా ఉన్న వాళ్ళు అయితే. ఇది కంట్రీ సైడ్ కాబట్టి ఈ విధంగానే మామూలుగా టబ్బుల్లో నీళ్ళు నింపుకుని వేడి నీళ్ళు హాట్ వాటర్ మనం నీళ్ళు ఎట్లా కలుపుకుంటాం ఇంటి దగ్గర పల్లెటూరు సైడ్లో అట్లాగే కలుపుకుని స్నానం చేస్తారన్నమాట. నేను వచ్చిన కొత్తలో అయితే చాలా షాక్ అయ్యానమాట ఈ సౌనా కల్చర్ చూసి. ఎందుకనంటే ఫ్యామిలీతో పాటు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే మొత్తం అందరూ కలిసి వెళ్తారంట స్నానానికి ఒకసారి,
లేకపోతేనేమో భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు మాత్రం ఇద్దరం కలిసి వెళ్తారంట, ఇద్దరు కలిసి వెళ్తారంట సౌనాకి. అది కూడా ఎలాగంటే బట్టలు లేకుండా వెళ్ళి కొంచెంసేపు కూర్చోవాలి, కూర్చుని చెమట వచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేసి వస్తారన్నమాట. ఆ కల్చర్ చూసి మనకు చాలా ఇట్లా ఉండదు కదా అసలు. సో నేను వచ్చిన కొత్తలో అయితే చాలా షాక్ అయ్యాను ఈ కల్చర్ చూసి. కాకపోతే ఇంకా తర్వాత తర్వాత అలవాటు అయింది. ఇవి రెంట్కి కూడా ఇస్తారండి, రవాని ఏమి అటువైపు టూర్ వెళ్ళే వాళ్ళకైతే ఇవి రెంట్కి కూడా ఇస్తారు ఈ రూమ్లు అయితే. మన ఇండియన్స్కి తెలుసో తెలియదు, అంటే మాలో ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇట్లాగైతే రెంట్కి కూడా ఇస్తారు. సౌనా అని కొడితే వస్తుంది గూగుల్లో కూడా. 70 సంవత్సరాలు ఓల్డ్ అంటండి. సో అది హీట్ అయ్యే లోపల మనం బయటికి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ మామయ్య గారు తయారు చేశారు లైట్స్ అన్నమాట. ఈ ఆకులతో కొట్టుకుంటారు బాడీని. ఇవి కూడా మామయ్య గారే తయారు చేశారు లైట్స్. మామయ్య గారికి అన్ని తెలుసు అన్నమాట. సో ఫైర్ వచ్చినా సరే ప్రాబ్లం లేకుండా, ఇదంతా చక్కే కాబట్టి అంటుకోకుండా ఉండడం కోసం అని అది పెట్టారు ఫైర్ కొంచెం పైకి. చిమ్ని తెలిసిందేగా, చిమ్ని అంటే పొగ గొట్టం అంటారు కదండి అది. ఇవి రెండు ఓపెన్ చేసి ఉంచాలన్నమాట ఇప్పుడు, లేకపోతే పొగ ఇక్కడే ఉండిపోయి మొత్తం ఇల్లంతా వచ్చేస్తుంది. సో అందువల్ల ఇవి ఓపెన్ చేసుకుని ఉంచుకోవాలి. మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ చేసి లోపలికి తోసేస్తే ఆఫ్ అయిపోయినట్టే, క్లోజ్ అయిపోయి. ఇవి నీళ్లు, కోల్డ్ నీళ్లు. ఈ నీళ్లు కలుపుకుని స్నానాలు చేస్తారన్నమాట. ఇవి హాట్ వాటర్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది మళ్ళీ చిన్నది సౌనాకి. ఈ రూమ్ వచ్చేసి చేంజింగ్ రూమ్ అన్నమాట. బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుని స్నానాలకి, స్నానం చేసేటప్పుడు బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుని చేంజ్ చేసుకునేటట్టుగా. ఇవిగోండి, ఇవి కూడా మామయ్య గారే తయారు చేశారు. ఇది కొన్నదిలేండి. మీరు ఎక్కడ చూసినా సరే ఫిన్లాండ్లో ఈ సౌనాది అనేది వినపడుతుంది మీకు. ఎవరికైనా తెలుసు, మన ఇండియన్స్ కూడా చాలా మందికి. అపార్ట్మెంట్స్లో అయితే కింద ఉంటుంది, ఓన్ హౌసెస్లో అయితే మాత్రం ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ఇది. సో ఫిన్లాండ్లో షిప్పుల్లో కూడా చూడొచ్చు అండి. ఇది షిప్పుల మీద కూడా వెళ్తారు, ఇట్లా ఎక్స్లో కూడా ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే 30 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అంటే ఈ సౌనా వచ్చేసి. సో రెడీ అయిపోయాక మళ్ళీ చూద్దాము. మా అమ్మాయి చూడండి, ఇంకా నీళ్లు దొరికితే చాలు. ఇంకా ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయండి బిల్లలాగా. సో ఇవి కానీ వైల్డ్ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా బాగుంది నాకైతే. ఆ ఫ్లవర్ని షేవింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారంట, షేవింగ్ క్రీమ్ వాడుకోవడానికి. చూపిస్తున్నారు చూడండి, కానీ వాడతారంట అలాగా. మనకి బ్రష్ ఉంటుంది కదా షేవింగ్ చేసుకోవడానికి. నిజంగానే అలాగే ఉండింది, నేను ఫ్లవరే అనుకున్నాను. దానికే వాడతారంట దీన్ని. ఓల్డ్ హౌస్, ఇది పాత ఇల్లు అంట. అత్తమ్మోళ్ళు మా ఇల్లు చిన్న యోని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు అంట. ఈ ఇల్లు ఓల్డ్ అయిపోయిన తర్వాత కొంచెం బాగా పాత. సరే ఆ ఇల్లు తీసేసి ఇంకా ఇప్పుడు ఉండే ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఇది ఓల్డ్ హౌస్ అయితే మాత్రం. దానిలో వస్తువులు కూడా అట్లాగే ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వస్తువులు తీసుకొస్తారు అత్తమ్మ. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారంటే దీనిలో నుంచి తీసుకొస్తారు. ఇది వచ్చేసి పాత ఇల్లు. దీనిలో బంగాళదుంపలు, క్యారెట్లు అవన్నీ దాస్తారండి. అదిగోండి చెక్క కూడా ఎంత ఉందో చూడండి. ఇంకా ఇవన్నీ కూడా మామయ్య వాళ్ళు, ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, సమ్మర్లోనే ఈ కట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. వింటర్ టైంలో ఇవన్నీ వాడుకోవడారు. ఇల్లు కూడా రెడీ వేడి చేసుకుంటూ ఉండాలండి, లేదంటే బూజు పట్టేస్తుంది. చక్కిళ్ళు కదా, అది కోల్డ్ వచ్చేస్తుంది బాగా. బూజు కన్నా కూడా కోల్డ్ వచ్చేస్తుంది. సో అందువల్ల అది కూడా మామయ్య గారే తయారు చేశారు. నేను ఇటువరకు వీడియోలో పెట్టాను. ఇది కూడా మామయ్య గారే తయారు చేశారు చూడండి. రంపం, పెద్ద రంపం చూసారా, పుల్ల అంతా కూడా ఎంత ఉండిందో. ఇది కూడా మామయ్య గారే తయారు చేశారు. యోని చూపిస్తాడంట చూడండి. అదిగోండి అలా పెట్టి కొడతారన్నమాట ముక్కలు చేసేటప్పుడు. ఈజీగా అయిపోద్ది ముక్క కూడా 6 నుంచి. సో ఇదంతా కూడా పుల్లంతా రెడీ చేసి ఉంచారు ఇక్కడ. ఇక్కడ బంగాళదుంపలు అన్నీ. ఒకవేళ యుద్ధాలు వచ్చినప్పుడు ఇక్కడ కింద రూమ్లోకి ఉంటుందండి ఇది. ఆ డోర్ తెరిస్తే ఆ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారన్నమాట యుద్ధాలు వచ్చినప్పుడు చాలా. సో ఇక్కడ వచ్చేసి అత్తమ్మ బంగాళదుంపలు అవన్నీ పండిస్తారు. చూసారు ఇదంతా బంగాళదుంపలే, మొత్తం బంగాళదుంపలు, క్యారెట్లు,
అన్నీ ఉన్నాయి. అటు సగం అంతా క్యారెట్స్ ఉన్నాయి, ఇటు వాళ్ళ సగం అంతా బంగాళదుంపలు ఉన్నాయి. ఇక్కడ సగం బంగాళదుంపలు ప్లస్ అక్కడ సగం బంగాళదుంపలు వేసారు. అంటే ఒక పంట అయిపోతుంది అనిపించుకుని మళ్ళీ ఇంకొక పంట వచ్చేటట్టు అన్న. ఇవిగోండి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ బంగాళదుంపలే, ఇవన్నీ క్యారెట్లు. ఇక్కడ ఉన్నాయన్నీ క్యారెట్స్. ఇవి ఆనియన్ గ్రాస్ అండి, ఆనియన్స్ ఆనియన్స్ తయారవుతాయి ఇక్కడ. సో ఆనియన్ ఫ్లవర్ చూసారు ఎంత బాగుండిందో, బాగున్నాయి కదా చూడటానికి కూడా. సీడ్స్ కూడా ఉన్నాయి దానిలోనే. ఇవ్వండి ఇవన్నీ ఆనియన్సే. రాస్బెర్రీస్ ఉన్నాయండి, రాస్బెర్రీస్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇంకా సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి రాస్బెర్రీస్ ఇంకా చేయనండి. అటు ఉన్నాయన్నీ కూడా రాస్బెర్రీసే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సమ్మర్లో వచ్చినప్పుడు. ఇంకా సో ఇవన్నీ బంగాళదుంపలు అన్నమాట. బంగాళదుంపలు రెడీ అయినాక లిప్స్టిక్ లీవ్స్ అంటారంట, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి బంగాళదుంప. మా హస్బెండ్ చెప్తున్నారు చూడండి, బంగాళదుంప ఇక్కడ కొన్ని వేశారంట, మళ్ళీ అక్కడ కొంచెం వేశారంట. అది కూడా అక్కడ ఉంది కదా, అక్కడ ఉండింది. ఇంకా అవతల కూడా ఉండిందంట. ఇదంతా మామయ్య గారి ప్లేస్ అండి, మామయ్య గారు అడవులు. ఇవి అంతా చెట్లు పెంచుతారన్నమాట మామయ్య గారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ చెట్లు చెట్లు అమ్మిన దాంతో డబ్బులు వస్తాయి. ఇక్కడ మళ్ళీ చెట్లు కూడా తీసేసిన వెంటనే మళ్ళీ చెట్లు పెట్టాలండి, ఇక్కడ గవర్నమెంట్ రూల్ అది. లేదంటేనేమో స్థలాన్ని అమ్మేయాలి, లేకపోతే అలా ఉంచనివ్వరు. సో కంపల్సరీగా చెట్లు తీసేస్తే కనుక చెట్లు పెంచాల్సిందే. దానికి ఎన్ని వైర్లు ఉన్నాయో అన్ని మామయ్య గారు రెడీ చేసింది. ఇది మా కారు. సో ఇదంతా పుల్లంతా కూడా కొట్టుకున్న తర్వాత ఇట్లా ఇట్లా రెడీ చేస్తారు. ఇట్లా దీన్ని తీసుకెళ్ళి వాడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఉండే ఇల్లు అయితే మాత్రం ఇది. అక్కడ మూడు ఇల్లు రెండు ఇల్లు పాడైపోయినాయి కదా, ఇప్పుడు ఉండే ఇల్లు మాత్రం ఇది. సో మాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఉండేది సిటీ సైడే కాబట్టి. అదిగోండి యోని చిన్నప్పుడు ఈ ఉయ్యాలు ఊగేవాడంట, ఇప్పటికీ ఆ ఉయ్యాలు అలాగే ఉండింది. మీలో ఎంతమంది ఉయ్యాలు ఊగారో కమెంట్ చేసేయండి. అట్లా తద్దిరాగానే ఉయ్యాలు ఊగాలి, గోరింటాకు పెట్టుకోవాలి, నైట్ అంతా జాగారం చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మీలో ఎంతమంది అవన్నీ చేశారో చెప్పండి. వచ్చిన ప్రతిసారి ఆ కొమ్మనించుకుని అలాడతాడు, పుషప్ చేస్తాడు. నాకేం భయం వేస్తుంది ఆ కొమ్మిరిగిపోతామనని. చాలా ఓల్డ్ అయింది కదా చెట్టు, కాకపోతే చెట్టు అంతా బాగానే ఉండింది, ఆ కొమ్మ మాత్రమే కొంచెం డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ బండి కూడా మామయ్య గారే తయారు చేశారు పుల్లలో తీసుకెళ్ళడం కోసం. సో అది కూడా తర్వాత చూపిస్తాను. చూసారా అత్తమ్మ బట్టలు ఎలా ఆరేశారు. పల్లెటూరు సైడ్ అయితే ఇవన్నీ చేయొచ్చు. అత్తమ్మకి మొక్కలు కూడా ఇష్టం అండి బాగా. మొక్కలు అసలు ఎన్ని రకాలు పెడతారో ఆవిడకి తెలియదు. ఇంకా ఇదిగోండి చెట్లు, ఇంకా ఇంటి చుట్టూ ఎట్లా ఎలాడేసేస్తారో అన్నీ కూడా. చాలా చాలా రకాలు కలర్ఫుల్గా ఉంటాయి మొక్కలన్నీ కూడా. సో పెంచినంత వరకు అన్నీ పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఇంటి ముందు పోయినసారి వచ్చినప్పుడు హనీబీస్ గూడు కట్టేయండి, మళ్ళీ ఇప్పుడు కూడా అదే కట్టేసినాయి. మాకేం భయం వేస్తుంది డోర్ తీసి డోర్ వేయాలంటే. రెడీ అయిపోయిందంటండి సావన, ఇంకా వెళ్దాం అక్కడికి వెళ్ళాక చూసి ఎంత టైం పడుతుంది ఏంటనేది వచ్చేటప్పుడు చూపిస్తాం. మళ్ళీ ఓలులో ఉన్నప్పుడు అయితే చిన్నీళ్ళు కదండి, అటు నుంచి అటు పరిగెత్తడానికి అంత లేదు. ఇక్కడ మా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది, బయటికి లోపలికి బయటికి లోపలికి అంత దూరం. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద సైట్ లాగా అన్నమాట మామయ్య గారు వాళ్ళది. ఇక్కడ వచ్చేసి యోని నీళ్లు కలుపుతున్నారు చూడండి, చన్నీళ్ళు వేడి నీళ్లు. భయం వేస్తుంది ఆయనకి. గుడ్ వాటర్ బాగా కాగినీయండి, చాలా బాగుందంట, బాగా కాగినీయంట. రియల్ కట్టెల సవన అంటే ఇట్లా ఉంటుందండి, స్టీమ్ బాత్ అంతే. మన ఈగా సినిమాలో ఉంటది కదండి స్టీమ్ బాక్స్ లో కూర్చుని ఉంటారు. ఈ చెట్లు ఉన్నాయి కదా, దీన్ని తీసుకుని ఈపికేసి కొట్టుకుంటాను. నీళ్లు కూడా అలా త్రో చేస్తారు, నీళ్ళు అలా త్రో చేసినప్పుడు ఇంకా స్టీమ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇది మా పరిస్థితి ఇప్పుడైతే. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సవన్ అయిన తర్వాత ఇది నా పరిస్థితి. చెమటలు చూసారు ఎలా ఉన్నాయో. ఈ సవన అయిన తర్వాత అత్తమ్మ ఐస్ క్రీమ్ రెడీ చేస్తారు మామూలుగా అయితే. ఇప్పుడు రెడీ చేశారో లేదో తెలియదు, వెళ్ళి చూద్దాము. కాకపోతే మా అమ్మాయి కొంచెం భోజనం అవి రెడీ చేయాలి. వచ్చిన తర్వాత మాత్రం భోజనం ఈ విధంగా రెడీ చేశాను నేను. ఇది సాసేజెస్ అంటారు, గుడ్లు అన్నీ ఉడకబెట్టి దీంతో తిన్నామన్నమాట.
సో మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ.